ముందు వీడియోలో శనిశ్వర గురించి పూర్తిగా జన్మ రహస్యాల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు శనిగ్రహ దోషాలకు నివారణకు అసలు ఏం చేయాలో తెలుసుకున్నాం. దీనికంటే ముందు శనిశ్వరునికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది, దానితో స్టార్ట్ చేద్దాం. కథ పేరు మందుపల్లి మందుడు. తూర్పు గోదావరి జిల్లా మందుపల్లిలోని శనిశ్వరుని ఆలయం ప్రసిద్ధగాంచింది. పూర్వం అశ్వత్థ పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో ఉన్న తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారట. వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసురుడు సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించేందుకు మందుపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. అప్పటి నుంచి ఆ ఆలయం శనిచ్చర క్షేత్రంగా పేరొందింది. శత్రుబాధ రుణబాధ రోగపీడతోనూ ఏలినాటి శని అర్ధాష్టమ శనితోనూ బాధపడే ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఏటా శ్రావణ మాసంలోనూ శని త్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా మహారాష్ట్రలోని శనిసింగనాపురం ప్రపంచంలో ప్రసిద్ధ శనిచ్చర ఆలయం. ఇటీవలే కర్ణాటకలో ఉడిపిలో దేశంలోనే అతిపెద్ద శనీశ్వరుడి విగ్రహాన్ని 23 అడుగులుగా ఆవిష్కరించారు. శని త్రయోదశ పూజల కోసం చేయవలసినటువంటి నియమాలు: తలంటుకొని ఆరోగ్యము సహకరించిన వారు ఆ రోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8 గంటల తర్వాత భోజనం చేయటం మంచిది. ఆ రోజు మధ్యమాంసాలు ముట్టకుండా ఉంటే ఇంకా మంచిది. వీలైన వారు శివార్చన స్వయంగా చేయటం. శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్నవారు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనైచ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం వల్ల చాలా మంచి జరుగుతుందట. వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం మరొక అదృష్టంగా భావించి శని నుంచి విముక్తి పొందడానికి ఒక మార్గంగా భావించవచ్చు. శని త్రయోదశి నాడు కుంటి వాళ్ళు, వికలాంగులకు, ఆకలిగా ఉన్న వాళ్లకు, జీవులకు భోజనం పెట్టడం మరీ మంచిది. ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెను నువ్వులు చేతితో తీసుకోకుండా ఉండటం మహా ఉత్తమం. ఏలినాటి శని గ్రహ దోష శాంతి విధానం: ముందుగా మయూరి నీలం రంగు వస్త్రాలు ధరించాలి. శని జపం ప్రతిరోజు జపించడం, శనికి తైలాభిషేకం చేయించడం, శనిదేవునికి అభిషేకం. ప్రతి శనివారం రోజున 8 రూపాయలు లేదా 8 సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణుకి దానం చేయటం. శనివారం రోజున నవగ్రహ ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదం పంచడం. ప్రతిరోజు నువ్వులుండలు కాకులకు పెట్టవలను. శనివారం రోజున రొట్టెపై నువ్వుల నూనె వేసి కుక్కలకు పెడితే మరీ మంచిదట. హనుమంతుని పూజ వలన సుందరాకాండ లేదా నలచరిత్ర చదువుట వలన శనిగ్రహ దోషాలు పోతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాలవలో కానీ నదిలో కానీ బొగ్గులు, నల్ల నువ్వులు, మేకులు కలపటం వల్ల శనిదోష పరిహారాలు ఉంటాయి. శని ఏకదశ నామాలు చదవటం వలన శనీశ్వరుడు కోన, పింగళ, బబ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంద, ఛాయపుత్ర ప్రతిరోజు చదవటం వలన శనిదోష పరిహారాలు ఉంటాయి. బియ్యపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెడితే మరీ మంచిది. ఆవులకు నల్ల చెక్క ప్రతిరోజు పెట్టుట వలన మరీ మంచిగా ఉంటుంది. ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వలన నువ్వులు మినురులు కలిపినటువంటి నీటిని రావి చెట్టుకు పోయటం వలన శనిదోష పరిహారాలు ఉంటూ ఉంటాయి. ఇనుముతో చేసిన ఉంగరం ధరించడం, చేపలు పట్టే పడవ ముందు భాగంలో మేకుతో ఉంగరం చేసి ధరించడం ఉత్తమం. అయ్యప్ప మాల ధరించిన, శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీనాలు ఇచ్చిన, శ్రీ వెంకటేశ్వర స్వామి మాల ధరించి ప్రతి 20 శనివారాలు వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాలయం శివుడు దర్శనము, హనుమంతుడి దర్శనం కనుక చేసినట్లయితే శనిగ్రహ దోషాలు పరిష్కరించబడతాయని పురాణాలు చెప్పబడ్డాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటుంది జ్వాలా వ్లాగ్స్.